ఎ గుడ్ స్టోరీ ఆల్వేస్ విన్స్ అని అంటారు. అలాగే ఎ గుడ్ స్టోరీ కెన్ మేక్ అ సక్సెస్ఫుల్ ఫిలిం. అయితే ఏది ఒక సక్సెస్ఫుల్ ఫిలింని క్రియేట్ చేస్తుంది, అలాగే ఏది ఒక మంచి స్టోరీని క్రియేట్ చేస్తుంది? అన్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే. సో గైస్, ఈరోజు వీడియోలో ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాయడానికి యూస్ అయ్యే 4 ఇంపార్టెంట్ స్క్రీన్ రైటింగ్ టూల్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో గైస్, దిస్ ఈజ్ సీజన్ 1 ఎపిసోడ్ 3 ఆఫ్ ఫిలిం మేకింగ్ బేసిక్స్ అండ్ వెల్కమ్ టు ఫిలిం మేకర్స్ అసెంబుల్. పాయింట్ నెంబర్ 1, రేస్ అగెన్స్ టైమ్. సో ఈ పర్టికులర్ ప్లాట్ డివైస్లో టైం పెరిగే కొద్దీ క్యారెక్టర్స్కి స్టేక్స్ పెరుగుతూ ఉంటాయి, ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. దీనివల్ల కథలో ఒక అర్జెన్సీ క్రియేట్ అవుతుంది. ప్లాట్ని ఫాస్ట్ పేస్డ్లో రాయాలి అనుకున్నప్పుడు ఈ పర్టికులర్ ప్లాట్ డివైస్ని వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మిషన్ ఇంపాసిబుల్ లాంటి స్పై ఫిల్మ్స్ తీసుకుంటే హీరో ఖచ్చితంగా ఒక టైం పీరియడ్ లోపల ఒక టాస్క్ని ఫినిష్ చేయకపోతే వరల్డ్ మొత్తం నాశనం అవుతుంది అని ఉంటుంది. సో హీరో హ్యాస్ టు కంప్లీట్ ద టాస్క్. సో ఆ పర్టికులర్ టాస్క్ని కంప్లీట్ చేయడానికి వెళ్ళేటప్పుడు హీరో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాడు. దీనివల్ల ప్లాట్ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. సో ఈ రేస్ అగెన్స్ట్ టైమ్ అనే ప్లాట్ డివైస్ పర్టికులర్గా సినిమా అంతా అయినా ఉండొచ్చు, లేదంటే ఒక పర్టికులర్ సీక్వెన్స్గానే ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాన్నకు ప్రేమతో సినిమా తీసుకుంటే వాళ్ళ నాన్న చనిపోయే లోపల హీరో రివెంజ్ తీర్చుకోవాలి. ఎంటైర్ సినిమా ప్లాటే ఒక టైం లిమిట్ లోపల అవ్వాలి అని ఉంటుంది. మళ్ళీ అందులో కూడా ఒక పర్టికులర్ సీక్వెన్స్లో జగపతి బాబు ఎన్టీఆర్ని ఒక తేలితో కుట్టిస్తాడు. దానివల్ల ఆ విషయంతో హీరో చనిపోయే లోపల ఆ పర్టికులర్ టాస్క్ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. సో ఒక పర్టికులర్ సీక్వెన్స్ని లేదంటే ఒక పర్టికులర్ సీన్ని ఎంగేజింగ్గా రాయడానికైనా ఈ ప్లాట్ డివైస్ని వాడచ్చు, లేదంటే ఒక ఎంటైర్ ఫిలిం కూడా ఒక ఫాస్ట్ పేస్లో తీసుకెళ్తానికి ఈ రేస్ అగెన్స్ట్ టైమ్ అనే ప్లాట్ డివైస్ని వాడచ్చు. పాయింట్ నెంబర్ 2, మ్యాగ్నెటిక్ ప్లాట్ డివైస్. సో ఈ పర్టికులర్ ప్లాట్ డివైస్లో విలన్స్ కొన్ని విషయాలకి అట్రాక్ట్ అవుతారు. అదొక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, లేదంటే ఒక క్యారెక్టర్ కావచ్చు, లేదంటే ఒక వస్తువు కావచ్చు. దానికోసం ఎంతవరకు అయినా వెళ్తారు, ఏ పని చేయడానికైనా వెనకాడరు. దీనివల్ల ప్రొటాగనిస్ట్ లైఫ్లో కాన్ఫ్లిక్ట్స్ ఏర్పడతాయి, ఎంటైర్ ప్లాట్ దీని చుట్టూనే తిరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, గూఢచారి సినిమా తీసుకుంటే తన కొడుకుని తన దగ్గరికి తెచ్చుకోవడానికి జగపతి బాబు విలన్ ఎంతవరకు వెళ్ళడానికైనా సిద్ధపడతాడు. మీరు అబ్జర్వ్ చేస్తే సినిమా అంతా ఆ పర్టికులర్ విషయం చుట్టూనే తిరుగుతుంది. దానివల్లే హీరో లైఫ్లో కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ అవుతాయి. అండ్ ఆల్సో కలేజా సినిమాలో కూడా ప్రకాష్ రాజ్కి పాలి అనే గ్రామం కావాల్సి ఉంటుంది. దానికి మధ్యలో హీరో అడ్డం వస్తాడు. సో దాంతో ఎంటైర్ ప్లాట్ రివాల్వ్ అవుతుంది. అండ్ ఆల్సో ఒక్కడు సినిమా చూసుకుంటే అందులో కూడా ప్రకాష్ రాజ్కి భూమికని ప్రేమించి తను కావాలనుకుంటాడు. దానికి మహేష్ బాబు అడ్డొస్తాడు. సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఒక బిగ్గర్ కాన్ఫ్లిక్ట్ అనేది హీరో లైఫ్లో స్టార్ట్ అవుతుంది. స్టోరీ అంతా విలన్ సైడ్ నుంచి రన్ అవుతుంది. సో స్ట్రాంగ్ డ్రామాటిక్ కాన్ఫ్లిక్ట్స్ని క్రియేట్ చేసి ఎంగేజింగ్గా స్క్రీన్ ప్లేని ముందుకు తీసుకెళ్తానికి మ్యాగ్నెటిక్ ప్లాట్ డివైస్ అనేది ఒక మంచి స్క్రీన్ రైటింగ్ టూల్. సో పాయింట్ నెంబర్ 3, క్లిఫ్ హ్యాంగర్. నాకు తెలుసు మీకు క్లిఫ్ హ్యాంగర్ అంటే ఏంటో తెలుసు అని నాకు తెలుసు, కానీ ఒకసారి గుర్తు చేసి తెలియని వాళ్ళకి చెప్తే బాగుంటుంది కదా, అందుకే మళ్ళీ చెప్తున్నా. సో ఏదైనా ఒక సినిమాలో ఒక సీక్వెన్స్ ఎండింగ్లో కానీ, లేదంటే ఒక సినిమా ఎండింగ్లో కానీ, వెబ్ సిరీస్లో అయితే ఒక ఎపిసోడ్ ఎండింగ్లో కానీ, లేదంటే ఒక సీజన్ ఎండింగ్లో కానీ మెయిన్ క్యారెక్టర్స్ని ఒక డ్రామాటిక్ ప్రాబ్లంలోనో లేదంటే ఒక కాన్ఫ్లిక్ట్లోనో పడేసి నెక్స్ట్ ఏమవుతుంది అనే పాయింట్ ఆఫ్ టైంలో ఆ పర్టిక్యులర్ సినిమాని కానీ సిరీస్ని కానీ సీక్వెన్స్ని కానీ ఎండ్ చేస్తే ఆడియన్స్ అనేవాళ్ళు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఆర్ నెక్స్ట్ ఏమవుతుంది అనే క్యూరియాసిటీతోటి వెయిట్ చేస్తూ ఉంటారు. దీన్ని క్లిఫ్ హ్యాంగర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బాహుబలి తీసుకుంటే కట్టప్పే బాహుబలిని చంపాడని బాహుబలి పార్ట్ 1 ఎండింగ్లో రివీల్ చేశారు. సో కట్టప్ప లాంటి లాయల్ వ్యక్తి ఎలా బాహుబలిని చంపుంటాడో అని చెప్పి ఇండియా అంతా 2 ఏళ్ళు వెయిట్ చేసింది పార్ట్ 2 కోసం. సో క్లిఫ్ హ్యాంగర్ యొక్క పవర్ అనేది ఎప్పుడూ అలా ఉంటుంది. ఒక మూవీ ఫ్రాంచైజ్ని బిల్డ్ చేసినప్పుడు కానీ, లేదంటే ఒక వెబ్ సిరీస్ రాసినప్పుడు కానీ, లేదంటే ఒక థ్రిల్లర్లోని ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్లు రాసినప్పుడు కానీ ఈ క్లిఫ్ హ్యాంగర్ అనే ప్లాట్ డివైస్ని వాడడం వల్ల ఆడియన్స్ని వెయిట్ చేయించి క్యూరియాసిటీతో ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో కూర్చోబెట్టచ్చు, అలాగే బ్యూటిఫుల్ సస్పెన్స్ని క్రియేట్ చేయొచ్చు. సో పాయింట్ నెంబర్ 4, మెగ్గఫిన్. సో ఈ పర్టికులర్ ప్లాట్ డివైస్ని కొంచెం జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఈ మెగ్గఫిన్ అనే ప్లాట్ డివైస్ని ఇద్దరు లెజెండరీ అమెరికన్ ఫిలిం మేకర్స్ 2 డిఫరెంట్ విధానాల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఈ మెగ్గఫిన్ని ఇన్వెంట్ చేసింది మాత్రం ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. ఆయన దానికి ఒక డెఫినేషన్ ఇస్తే స్టార్ వార్స్ ఫ్రాంచైజ్ క్రియేటర్ అయిన జార్జ్ లూకస్ ఆయన ఇంకొక డెఫినేషన్ ఇచ్చారు. సో ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ విషయానికి వస్తే మెగ్గఫిన్ అనేది ఒక వస్తువు. దాన్ని క్యారెక్టర్స్ అందరూ కావాలనుకుంటారు. ఆ వస్తువుని కావాలనుకునే ప్రాసెస్లో కథ అనేది ముందుకెళ్తుంది. కానీ ఈ ముందుకెళ్లే ప్రాసెస్లో సినిమా అంతా ఎండ్ అయ్యేసరికి ఆ వస్తువు లేకపోయినా పెద్ద దానికి సిగ్నిఫికెన్స్ ఉండదు, బికాస్ ఓవరాల్ ప్లాట్ వేరే ఏదో అవుతుంది. కానీ కథని ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రమే ఈ వస్తువు ఉపయోగపడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, టైటానిక్ సినిమా తీసుకుంటే టైటానిక్ సినిమా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? హార్ట్ ఆఫ్ ద సీ అని ఒక డైమండ్ ఉంటుంది. ఆ డైమండ్ అనేది టైటానిక్ మునిగిపోయినప్పుడు ఎక్కడో తప్పిపోయింది. దాని విలువ ఈరోజు 1,000 కోట్లు ఉంటుంది.
సో ఇప్పుడు వెళ్ళి టైటానిక్లో ఆ డైమండ్ని కనుక పట్టుకుంటే మనం చాలా రిచ్ అవుతామని చెప్పి ఒక పర్టికులర్ కంపెనీ దాన్ని శోధించడానికి వెళ్తుంది. ఆ ప్రాసెస్లో ఒక ముసలావిడిని తీసుకొస్తారు, ఎందుకంటే ఆవిడికి ఆ డైమండ్కి లింక్ ఉందని. సో ఆవిడ టైటానిక్లో ఉన్నప్పుడు కథ ఏమైంది, ఆ డైమండ్ తన దగ్గరికి ఎలా వచ్చింది అనేది ఒక చెప్తుంది. సో యాక్చువల్ స్టోరీ టైటానిక్లో ఒక లవ్ స్టోరీ అయినా ఈ డైమండ్ అనేది ప్యారలల్గా రన్ అవుతూ ఉంటుంది. సో లాస్ట్కి వచ్చే సినిమాలో మనం ఆ క్యారెక్టర్స్కి ఏం జరిగింది, క్యారెక్టర్ లవ్ స్టోరీ గురించి గుర్తుపెట్టుకుంటాం, కానీ ఆ డైమండ్ ఏమైంది అని పట్టించుకోం. తెర చూస్తే ఆ డైమండ్ ఆవిడ దగ్గరే ఉంటుంది, లాస్ట్లో అది సముద్రంలో పడేస్తుంది. సో మీరు ప్లాట్లో చూసుకుంటే మేజర్ ప్లాట్ ఆఫ్ ద సినిమా వీళ్ళిద్దరు లవ్ స్టోరీనే ఉంటుంది, కానీ ఈ పర్టికులర్ డైమండ్ అనేది సప్లాట్ లాగా యాక్ట్ అయ్యి కథని ముందుకు తీసుకెళ్ళడానికి యూజ్ అవుతుంది. సో ఇట్లా ఒక వస్తువు అనేది కథలో సస్పెన్స్ని మిస్టరీని క్రియేట్ చేసి ప్లాట్ని ముందుకు తీసుకెళ్ళడాన్ని, అలాగే లాస్ట్లో ఏ సిగ్నిఫికెన్స్ లేకపోయినా కూడా ఆ కథ ఒక ప్లాట్కి ఒక మీనింగ్ రావడాన్ని మెగ్గఫిన్ అని అంటారు. ఇది ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ చెప్పింది. సో స్టార్ వార్స్ క్రియేటర్ జార్జ్ లూకస్ ఏమంటారంటే, ఒకవేళ ఇలాంటి ఒక డంబ్ ఆబ్జెక్ట్ అనేది ఒక సిగ్నిఫికెన్స్ని కూడా ఎండింగ్లో ఇస్తే తప్పేంటి అని అంటారు. సో ఆయన ఒక వస్తువు ఉండి ఆ వస్తువు సినిమా ప్లాట్ మొత్తాన్ని డ్రైవ్ చేస్తూ లాస్ట్కి ఒక మీనింగ్ని కూడా క్రియేట్ చేయాలి, దాన్ని మెగ్గఫిన్ అని చెప్పి ఆయన రీడిఫైన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మహానటి సినిమా తీసుకుంటే సినిమాలో యాక్చువల్ ప్లాట్ మహానటి సావిత్రి గారి జీవిత చరిత్ర ఏంటి అని, కానీ బిసైడ్ శంకరయ్య అనేది ఎవరు అని చెప్పి సమంత అండ్ విజయ్ దేవరకొండ క్యారెక్టర్ సినిమా అంతా సెర్చ్ చేస్తూ ఉంటాయి. లాస్ట్కి కూడా ఇంతకీ శంకరయ్య ఎవరు అని ఒక మిస్టరీ నడుస్తూ ఉంటుంది. సో మేజర్ ప్లాట్ నడుస్తూ ఉంటే మధ్యలో శంకరయ్య అనే సబ్ప్లాట్ కూడా ఇంట్రెస్టింగ్గా సస్పెన్స్ని క్రియేట్ చేస్తూ ముందుకెళ్తుంది, కానీ క్లైమాక్స్లు తీసుకుంటే శంకరయ్య అనే పర్టికులర్ క్యారెక్టర్కి ఒక క్లోజర్ ఇస్తారు, ఒక మీనింగ్ ఇస్తారు, దాంతో సినిమాకి ప్లాట్కి ఒక మీనింగ్ వస్తుంది. సో సినిమాలో మెగ్గఫిన్ అనే ఒక డంబ్ ఆబ్జెక్ట్ని తీసుకుని మీరు దాంతో ఒక మిస్టరీని క్రియేట్ చేసి ఇంట్రెస్టింగ్గా ప్లాట్ని ముందుకు తీసుకెళ్లొచ్చు, దానికి లాస్ట్లో ఒక మీనింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా దాని యొక్క పర్పస్ అనేది అది క్రియేట్ చేస్తుంది. సో ఇంకొక ఇంపార్టెంట్ ప్లాట్ డివైస్ ఉంది, అదే డ్రామాటిక్ ఐరనీ. కానీ ఈ పర్టికులర్ ప్లాట్ డివైస్ అనేదాన్ని నేను ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్టర్స్ డీ కోడ్లో ఆల్రెడీ కవర్ చేశాను. ఎందుకు చెప్తున్నానంటే, ఒక పర్టికులర్ స్క్రీన్ ప్లే రాసినప్పుడు, స్టోరీ రాసినప్పుడు డ్రామా ఎమోషన్స్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ వన్స్. సో ఎపిసోడ్లో చెప్పిన నాలుగు ప్లాట్ డివైస్ని ఒకసారి సమ్మరైజ్ చేద్దాం. సో రేస్ అగెన్స్ట్ టైమ్ అనే ప్లాట్ డివైస్ తోటి మీరు మీ ప్లాట్లో లేదంటే మీ స్టోరీలో ఒక అర్జెన్సీని క్రియేట్ చేయొచ్చు. మ్యాగ్నెటిక్ ప్లాట్ డివైస్తో విలన్ని వస్తువుకి కానీ కొన్ని క్యారెక్టర్లకు కానీ అట్రాక్ట్ అయ్యేలా చేసి ప్రొటాగనిస్ట్ లైఫ్లో ఒక స్ట్రాంగ్ డ్రామాటిక్ కాన్ఫ్లిక్ట్ని క్రియేట్ చేయొచ్చు. సో క్లిఫ్ హ్యాంగర్ అనే ప్లాట్ డివైస్తో ఒక సీక్వెన్స్ని కానీ ఒక మూవీ ఎండింగ్ని కానీ ఒక వెబ్ సిరీస్ ఎండింగ్ని కానీ ఒక క్యూరియాసిటీ కాన్ఫ్లిక్ట్ తోటి ఎండ్ చేసి ఆడియన్స్ని మీ స్టోరీకి మీ సినిమాకి హుక్ అయి ఉండేలా చేయొచ్చు. సో మెగ్గఫిన్ అనే ఒక ప్లాట్ డివైస్ని యూజ్ చేసి సినిమాలో మిస్టరీని సస్పెన్స్ని క్రియేట్ చేసి దాంతో మెయిన్ ప్లాట్ని ముందుకు తీసుకెళ్తూ ఆడియన్స్ని మీ స్టోరీకి హుక్ చేసి ఉంచవచ్చు. సో గైస్, మీ స్క్రీన్ ప్లేని ఎంగేజింగ్గా రాయడానికి ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్ స్క్రీన్ రైటింగ్ టెక్నిక్స్, ఐ థింక్ ఇవి మీకు హెల్ప్ అవుతాయని కోరుకుంటున్నాను. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్లాట్ డివైసెస్ అనేవి మీ స్క్రీన్ ప్లేని బాగా రాయడానికి, ఎంగేజింగ్గా రాయడానికి టూల్స్ లాగా అన్నమాట. మీరు ఎలా యూస్ చేశారు, ఎంత బాగా యూస్ చేశారు అనే దాన్ని బట్టే వాటి యొక్క అవుట్పుట్ కూడా ఉంటుంది. ఐ థింక్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇవి మీకు బాగా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.